కంటిన్యూస్ గా కాల్స్ వస్తూ ఉన్నాయి. హాయ్ హలో వెల్కమ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ కి కేటీఆర్ అండ్ టీమ్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ నీళ్లు వస్తున్నాయా లేదా, ఆ బ్యారేజ్ దగ్గర నుంచి అక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కేటీఆర్ అండ్ టీమ్. సో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటే, నిన్న బ్రహ్మాండమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టామని చెప్పేసి చంగలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రకంగా దీనంగా ఉన్నారు. వాళ్ళ మొఘాలన్నీ మాడిపోయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కొంచెం స్టేట్ కి గానీ కాన్స్టిట్యూన్సీ బ్రహ్మాండమైన బడ్జెట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కొంత నిధులు ఏదైనా కేటాయిస్తుంది అనుకున్నారు. సో అలాంటి కేటాయింపులు కూడా ఏవి జరగకపోవడంతో కొంచెం నిరాశ చెందారు. తర్వాత హైదరాబాద్ సంబంధించి కావచ్చు, మూసీ నదికి సంబంధించి కావచ్చు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఇంకొంచెం మెరుగైన నిర్ణయాలు తీసుకుంటది అని ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేస్ కావచ్చు ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇదే క్రమంలో బీజేపీ ఎక్కడ చడి చప్పుడు లేదు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరిగిన తర్వాత బీజేపీ నుంచి ఎలాంటి వాయిస్ లేదు. నిన్న ఓన్లీ ఎలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు తప్ప ఇక్కడ బీజేపీ లీడర్స్ ఎవరు గట్టిగా స్పందించిన పరిస్థితి, ఎవరు స్పందించకపోవడం బీజేపీ తనకు తానే ఆత్మహత్య సదృశ్యం కింద కనబడుతుంది బీజేపీకి ఇది. సో బీజేపీ లీడర్స్ ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు తెలంగాణలో. సో ఇది రేవంత్ రెడ్డికి కొంచెం గుట్టనే. కాకపోతే కేటీఆర్ ఎక్కడ వదిలే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే 2-3 మంత్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇదే క్రమంలో ఈ రోజు రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఆయన ఒక సమీక్షా సమావేశం జరపడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం. సో ఈ సమీక్షా సమావేశాల తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సమీక్షా సమావేశాల తర్వాత మొత్తం గందరగోళంగా తయారైంది. సో కేంద్రంలో కేంద్ర బడ్జెట్లో ఇతర దేశాలకు కూడా సాయంలో అంటే ఇతర దేశాలకు కూడా సాయం చేయడానికి మోడీ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో భూటాన్కి 2068 కోట్లు, నేపాల్కి 700 కోట్లు, మాల్దీవులకి 400 కోట్లు, మారిషస్కు 370 కోట్లు, శ్రీలంకకి 245 కోట్లు. సో ఇలా తెలంగాణకు 0 కోట్లు. మరోవైపు కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్, ఎందుకంటే ముందల ఈ దేశాలకు ఎందుకు నేను మెన్షన్ చేశానంటే, తెలంగాణ రాష్ట్రానికి 0 ఏమి ఇవ్వలేదు, కేరళకి ఏమి ఇవ్వలేదు 0, కర్ణాటకకి ఏమి ఇవ్వలేదు 0, తమిళనాడుకి 0. 0 బడ్జెట్తో ఈ 4 రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. సో ఈ అన్యాయం ఏంటి అని ప్రశ్నించే పరిస్థితుల్లో సౌత్ ఇండియా నుంచి ఒక గట్టి నాయకుడు అయితే ఎవరు లేరు. ప్రధాని మోడీ స్వయంగా మన దేశ ప్రజల టూరిజం కోసం వెళ్ళకండి అని చెప్పి మాల్దీవులు లాంటి దేశానికి 400 కోట్లు సహాయం చేశారు, కానీ సొంత దేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూశారు. వాళ్ళకి అసలు ఒక రూపాయి కూడా శాంక్షన్ చేయని పరిస్థితి. సో ఇదే క్రమంలో కంటిన్యూస్గా గందరగోళం నెలకొనుంది. సో మనకి కాల్స్ వస్తూ ఉన్నాయి. డిఎస్సి కాలర్స్ నిన్న వరకు కాల్ చేశారు. ప్రజెంట్ మనకి అబుదాబీ నుంచి కాల్ చేశారు. మనం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది కాల్ తీసుకోవడం. సో మనం రిటర్న్ కాల్ చేద్దాం ఆయనకి. హలో, సో కట్ చేస్తున్నారు. కంటిన్యూస్గా కాల్స్ వచ్చినాయి ఈరోజు మొత్తం. కాల్స్ 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 అనేది సరిపోయింది. కొన్ని కబ్జాకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ, రియల్టర్స్ మీద కానీ కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి మన ఓకేటీవీ ఆఫీస్కి. పొద్దునుంచి ఇవే కాల్స్, మా ల్యాండ్ కబ్జా అయింది, రోడ్లు కబ్జా జరిగినాయి, లేదంటే ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మాకు అనేసి కాల్స్ వస్తూ ఉన్నాయి. హలో, హలో, ఎవరండి చెప్పండి. మధ్యాహ్నం ఇందాక కాల్ చేశారండి, ఓకేటీవీ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్. కాల్ చేశారండి మీరే, ప్రజావాణి కాల్ చేశారు ఇందాక. ఇందాక నేను చేయలేదు సార్. ఓకే అండి, కాల్స్ అయితే ఉన్నాయి. సో ఇదిలా ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ కూడా గందరగోళంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా గందరగోళంగా తయారైంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో కొన్ని వాగులు వంకలు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇదే క్రమంలో వాగులు వంకలు కొట్టుకుపోయిన పరిస్థితి. సో అప్రమత్తంగా ఉండాలి. ఇది ఆషాఢం కావడం, రాష్ట్రంలో ఎడతెరిపి రోగాలు లేదంటే విష జ్వరాలు ప్రబలే ఇదిగా ఉంది క్లైమేట్ అని చెప్పేసి డిఎంహెచ్ఓ కూడా కొన్ని మార్గనిర్దేశకాలు ఇచ్చింది. సో జిహెచ్ఎంసి కార్మికులకు కూడా
కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అవ్వచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ కూడా. సో ఈ వీటన్నిటిపైన తీసుకుంటున్నారు. సో కొంతమంది మెసేజ్ కూడా చేశారు, కొన్ని ల్యాండ్స్ కబ్జా జరిగింది. వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించి నార్సింగిలో ఒక శ్మశానం ఏదైతే ఉందో అది కబ్జాకి గురైంది వాసవి కన్స్ట్రక్షన్స్కి. నేను మాట్లాడే సిచ్యువేషన్లో నేను, సో ఇది మీరు దాన్ని మీరు చెప్పండి అని చెప్పేసి మెన్షన్ చేశారు మెసేజ్ ద్వారా మనకి. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఎవరైనా ప్రజా సమస్యలపైన కాల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. ప్రజా సమస్యలపైన అవ్వచ్చు, ఎనీథింగ్, మనం దేని గురించి అయినా సరే, ప్రజా సమస్యల గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా సరే కాల్ చేసి ఇది చేయొచ్చు. తర్వాత నిన్న బీజేపీకి సంబంధించి బీజేపీలో కొంచెం రాష్ట్రంలో కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణ 8 బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం, వీళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఒకరికి ఒకరికి యూనిటీ లేదు, ఎవరికి వాళ్ళు హీరోలా ఫీల్ అవుతున్నారు. సో ఒక పక్కన రాకేష్ రెడ్డి, ఒక పక్కన కామారెడ్డి ఎమ్మెల్యే, ఒక పక్కన స్టేట్లో ఇక్కడ రాజాసింగ్, ఎవరికి వారే 3 వర్గాల కింద తయారైపోయి ఎవరికి వారే డీల్ వ్యవహరిస్తున్న పరిస్థితి తెలంగాణలో. ఇది ఇది ఒక గట్టి ఛేద అనుభవం బీజేపీకి. సో దీని మీద ఇనిషియేట్ తీసుకోని మాట్లాడే పరిస్థితుల్లో ఎవరు లేరు బీజేపీ తరఫు. సో కాల్ తీసుకుందాం. హలో 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 యా చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ జాబ్ క్యాలెండర్ కోసం సార్, ఇది జాబ్ క్యాలెండర్ ఈ అసెంబ్లీ సెక్షన్ ద్వారా పెట్టాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా మ్యాండేటరీ అవసరం కదా సార్. అవునండి. ఇప్పుడు ఎంత దొంగ కాంగ్రెస్ అయిపోయింది సార్, ఇది ఒక్క మాట నిలబెట్టుకోవట్లేదు. ఇప్పుడు వచ్చిన 1 ఇయర్ లో 2 లక్షలు ఉద్యోగాలు అని చెప్పింది సార్. ఇప్పుడు 30 లక్షలు అరే ఇవ్వనుకోవడం కొడుకు నా కొడుకు అన్నట్టు ఉంది సార్ ఇలా పంచాయతీ అంతా. ఇప్పుడు ఆయన ఏమని చెప్తుండు, 60,000 జాబులు అంట. నువ్వు వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు. ఇప్పుడు 60,000 జాబులు మేము సంవత్సరం తిరగ ముందుకే 60,000 జాబులు కంప్లీట్ చేసినామని చెప్తుండు ఈ రోజు ఆయన సీఎం. అది ఏమని చూస్తాం సార్ మనం అసలు. ఇప్పుడు గ్రూప్ 1 ఆయన ఇచ్చింది కాదు, 2 ఇవ్వలేదు ఆయన, 3 ఇవ్వలేదు, 4 ఇవ్వలేదు. ఓన్లీ డిఎస్సి 5,000 పోస్టులు కలిపింది సార్ అంతే. ఆ 5,000 అది కూడా నానంగా, అది ఇంకా టెట్ నార్మలైజేషన్ చేయలేదు, టైం ఇవ్వలేదు అని ఎంత గోలవాటికి మీరు కూడా చూసారు కదా. అది ఆయన ఇచ్చింది ఓన్లీ 5,000 జాబులు సార్ అంతే. డిఎస్సి 25,000 జాబులు అన్నాడు, ఓన్లీ 5,000 ఇచ్చిండు. 5,000 ఇచ్చి నువ్వు వచ్చిన 30 రోజులు నువ్వు 7 నోటిఫికేషన్ ఇచ్చినావు, 7 అప్లికేషన్ తీసుకున్నావు. ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు మన మన నర్సులు అది ఇచ్చిండు సార్. ఆయన ప్రిలిమ్స్ పెట్టినా, ఈవెంట్స్ పెట్టినా, మెయిన్స్ పెట్టినా సార్, ఏదైనా పెట్టినా ఆయన వచ్చి అపాయింట్మెంట్ రేట్ లెటర్ ఇచ్చి ఏదో పెద్ద బగ్వాస్ మోడల్ మాట్లాడి నువ్వు 60,000 జాబులు ఇచ్చిన అంటే ఏమన్నాడు సార్? అది కేసీఆర్ గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడే ఆయన ఇచ్చుంటే అయిపోయేది. ఎలక్షన్స్ తర్వాత ఇద్దాము, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఆపితేనే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారనే క్రమంలో ఓటు రాజకీయం చేసింది కేసీఆర్ కూడా. సో ఇంట్లో పాత్రదారులు సీత్రదారులు ఇద్దరు ఉన్నారు, ఒకటి కేసీఆర్ అయితే, ఒకటి రేవంత్ రెడ్డి కదా. అవును సార్, నేను తప్పనట్లేదు సార్. ఇప్పుడు ఇచ్చిండు ఆయన కరెక్ట్, కానీ సరే సార్ ఆయన చెప్పుకొని కానీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఈయన 30,000 జాబులు ఇచ్చిందంటే 30,000 జాబులు అవి ఇచ్చిండు మరి. ఇప్పుడు మీ ఇప్పుడు నోటిఫికేషన్ లో కంప్లీట్ చేయక ముందు నువ్వు 30,000 జాబులు అంటే ఏడంగా సార్? ఆయన ఆయన వదిలేయండి సార్, ఆయన అయిపోయింది. ఆయన లేకనే మనం ఈయన గెలిపించుకున్నాం సార్ మనము. ఇప్పుడు ఆయన ఆయన లేకనే మనం ఈయనని ఆయనతో కాదని 10 సంవత్సరాలు పెద్ద పంగనామాలు పెట్టినామని ఈయన గెలిపించుకున్నాము. ఈయన గెలిపించుకున్నప్పుడు నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఈయన ఈయన సొంతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈయన ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైనా ఉందా సార్ కొత్తగా? 5,000 ఓన్లీ డిఎస్ ఒక్కడే సార్ ఈయన ఇచ్చింది, ఇంకేం ఇవ్వలేదు. 1 ఇయర్ లో ఆయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంటుంది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు సార్ జాబ్ క్యాలెండర్? అరే పెద్ద తలకాయన ఉపాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంటాయి సార్. ఇప్పుడు కొంతమంది చాలా మంది దీని డిపెండ్ అయి ఉంటారు సార్ ఎప్పుడు జాబ్ వస్తుంది. ఇప్పుడు యూపీఎస్ లెవెల్ ఇస్తే పలానా రోజు పలానా ఆస్పిరెంట్ కు ఎగ్జామ్ ఉంటది, సిలబస్ ఏంది, ఎవరికి దీనికి సంబంధించిన జాబ్స్ ఉన్నాయో దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతారు, లేదంటే ఫర్దర్ వెళ్ళిపోతారు. వీళ్ళు అద్దె వదిలేసి ఇవేవో బూటక మోడల్ మాట్లాడుకుంటా ఈయనకు అన్ని ఉంటాయి సార్. అంత టైం ఉంటది. ఒక జాబ్ క్యాలెండర్ అఫీషియల్ గా అయినా పెట్టడానికి టైం లేదా సార్? ఈయనకు 30 లక్షల మంది ఎదురు చూస్తారు సార్ జాబ్ క్యాలెండర్ కోసం. ఈయన మెయిన్ పర్టికులర్ ఇష్యూ అది ఏమనంటే, మేము పిల్లల తెలంగాణ వాళ్ళని నిరుద్యోగుల వల్లనే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది చెప్పాడు. మరి ఆ మాటలు ఉట్టి మూటలే అయిపోతుంది.
జాబ్ కలెక్టర్ సార్ 30 లక్షల నిరుద్యోగులు కలిసి నిరుద్యోగ వృత్తి అడిగితే ఆ డబ్బులైనా అందించేస్తారో చూడాలి. అవన్నీ అన్ని మాటలు సార్, అవన్నీ దొంగ మాటలు, అవన్నీ ఏది కాదు సార్. నిరుద్యోగ వృత్తి ఎవరికి అవసరం లేదంటారా సార్? 4,000 నిరుద్యోగ వృత్తి అవసరమే సార్ ఇప్పుడు. కాకపోతే అవి నీటి మూటలు సార్, అవన్నీ కావు. ఇప్పుడు ఇలా జాబ్ కలనరే దిక్కులేదు, మెయిన్ ఇష్యూ మీద అవి ఇస్తారా సార్? ఆయన ఇప్పుడు 6 గ్యారంటీస్ లా 3 గ్యారంటీలకే బడ్జెట్ లేదు సార్ ఇప్పుడు ఆయన పెట్టింది. మెయిన్ ఆయన పెట్టిన 6 గ్యారంటీలు 3 గ్యారంటీలకి దిక్కులేదు, మిగతా ఇవన్నీ ఏడిస్తారు సార్ ఆయన? మీరు చూడండి, 4,000 అనేది బూటకు మాట. ఇంకా ఆయన 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకపోవచ్చు, ఇవ్వడు కూడా కాదు. అది ఏడైతే సార్ బడ్జెట్ లా ఒక్క ముక్క లేదు ఆయన పెట్టిన దానికి. ఈ అన్ని బక్వాస్ మాటలు సార్ ఆయన పెట్టే, అన్ని దొంగ మాటలు, అన్ని నీటి మూటల మాట తప్ప ఏమి లేదు సార్ ఆయనది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొత్తం అంతే, ఎంత ఏ గవర్నమెంట్, వేస్ట్ గవర్నమెంట్ అంటే వేస్ట్ గవర్నమెంట్. ఎంతో అంత ఆయన కాంగ్రెస్ సార్, నెక్స్ట్ 5 ఏళ్లలో పరిస్థితి లేదంటారు. నెక్స్ట్ 5 ఏళ్ళలో ఎందుకు సార్? ఇప్పుడు మన ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఈయన చూడండి ఉట్టిగా గాల్ల గాల్ల కొట్టుకొని పోతాడు. ఏం లేదు ఉట్టి మాటలు సార్. ఇప్పుడు ఏం పెట్టినా ఏ ముఖం పెట్టుకుని పోతాడు సార్ ఆయన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు? లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఏం పెట్టుకుని పోతాడు ఆయన? వచ్చి ఈయన గెలిచింది 1.5 సార్, ఈయన గెలిచింది, ఎక్కువ ఏం నిలవలేదు. అది నిరుద్యోగంలో ఓట్లే, ఈయన గెలిచింది పెద్ద చెప్పుకోనికి ఏం లేదు. ఇది 1.5 అంటే ఆయన 10 సంవత్సరాలు గెలిచి మళ్ళా 11వ సంవత్సరము 40 ఓట్లు వచ్చిందంటే గ్రేట్ చెప్పాలంటే ఒక రకంగా ఆయన. ఈయన వచ్చి 8 నెలలు కాక ముందుకే ఇన్ని బగ్వాస్ మాటలు చెప్పి ఎన్నిసారి ఇది. రేపు చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ దుమ్ము దుమ్ముల కొట్టుకొని పోతాడు ఈయన. ఒక సర్పంచ్ ఉండదు, ఏం ఉండదు ఈయన కథ. 5 ఏళ్ళు ఈయన గెలవడం ఉండడము చాలా గగనం అయిపోతుంది ఈయనకు. ఏం సరే మాటలు, దొంగ మాటలు, వీని తీసుకున్నాడు, వాని తీసుకున్నాడు, వాని పాటలకు వెళ్ళి పుంజుకున్నాడు, వీని పాటలకు వెళ్ళి పుంజుకున్నాడు తప్ప. నువ్వు మెయిన్ ఇష్యూ పెట్టమంటే నువ్వు వచ్చిన 30 రోజులలో 60,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, మిగతా 30 రోజులలో 90 రోజులలో మళ్ళీ 30,000 ఉద్యోగాలు అంటే అరే నువ్వు వేయడానికి ఇచ్చినావు స్వామి నోటిఫికేషన్. ఇవ్వను ఇచ్చిన నోటిఫికేషన్ పట్టుకొని నువ్వు చెప్పినావు సరే, నువ్వు ఇచ్చిన ఎగ్జామ్ పెట్టినావా కనీసం? సార్ మొన్న టెట్ ఎగ్జామ్ కు 1,000 రూపాయలు తీసుకుంటు సార్, 1,000 రూపాయలు ఎగ్జామ్ కు 350 రూపాయలు ఉండే సీఎం రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడు. ఇయడం వస్తాయి సార్ పైసలు 1,000 రూపాయలు? అవి ఎన్ని ఎంత డబ్బులు వసూలు కావచ్చు అన్ని చెప్పుకుంటూ పోతే మొత్తం కాకమ్మ కథలు సార్ ఈయన చెప్పేటివి. ఒక్క ముచ్చట లేదు, ఒక కథ లేదు, ఏమీ లేదు. ఆ జాబ్ కలెండర్ వేయాలంటే ఈయనకు టైమే ఉంటలేదు అంట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోయండు, అది ఆగస్ట్ సెకండ్ కోయండి, అది కూడా అవుతుందో కాదు. ఎందుకంటే జాబ్లను ఇచ్చిన అనుకోండి సార్, జాబ్లు అన్ని అఫీషియల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మీరు దాచిపెట్టుకోని ఏముండదు, 5 ఏళ్ళు మభ్య పెట్టాలి కదా. ఇక కాకమ్మ కథలు చెప్పడానికి ఉండదు కదా. అఫీషియల్ గా చట్ట పద్ధతి వేసిన అనుకో యూపీఎస్ లెవెల్ ఇవన్నీ ఏ జాబ్ ఉందో అప్పుడు ప్రిపేర్ అవుతాడు, దాని దగ్గర వెళ్ళిపోతాడు. ఇప్పుడు అటువంటి ఈయనకి ఏముంటుంది చెప్పుకోని ఉండదు, ఇక మొత్తం బండారం అంటే బయట పడిపోతుంది, ఇక చెప్పుకోవడానికి ఏముండదు. కాబట్టి అది ఇయ్యాడు జాబ్ కన్నా కూడా బూడకు మాట అయితే చూడండి. 2 రోజుల తర్వాత ఏముండదు సార్ అంతా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మొత్తం అంటే గాల్లా గాలి వెళ్ళిపోతాడు సార్, అంతే. అంత దొంగ మాటలు సార్ ఇవన్నీ. ఎందుకంటే ఎవరికి సార్ న్యాయం చేసి ఓన్లీ 1.5% నువ్వు ఆయన ఒక్క విషయం మర్చిపోతుంది సార్, ఏ 1.5% తో గెలిచిండు వాళ్ళని పట్టించుకోవట్లేనా? అంతా దోచుకునే క్రమంలో ఉన్నాడు, దోచుకోవడం దాచుకోవడం. ఫ్యామిలీ రాజ్యాంగం నడుస్తుంది, ఫ్యామిలీలో ఉన్న రెడ్డిల రాజ్యం అయిపోయింది సార్ మొత్తము. అంత ఈ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డిని పుంజుకోవాలి ఆ రెడ్డిని పుంజుకోవాలి అంటే మొత్తం బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ బెదిరించో బతిమలాడో 10 కోట్లు 20 కోట్లు ఆఫర్ చేసి మొత్తం పట్టుకొని వస్తుండు, అర్ధరాత్రి కణవాలు కప్పిస్తుండు. ఇప్పటికైతే రిలైజ్ అయ్యారు, ఇప్పటికి బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు రిలైజ్ అయ్యి ఇంకా కాంగ్రెస్ లో పోతే నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు అనే పరిస్థితుల్లో ఎవరు పార్టీలు మారట్లేదు. మార బుద్ధి ఉండాలి సార్ అసలు వచ్చిన వాళ్ళకు. ఏముంటుంది సార్, ఇళ్ళకు వస్తే గొర్రెల మందులకి అమ్ముకుంటే వీళ్ళకి వాల్యూ ఏముంటుంది సార్ గెలిపించిన వాళ్ళకు? కొనుక్కునేవాడికి అమ్ముకునేవాడికి తెలియాలి, అమ్ముడు ఎమ్మెల్యేకి తెలియాలి, అక్కడ లోకల్ కాన్స్టిట్యూన్సీ లీడర్స్ ని వెళ్ళి చెప్పుల దండ లాంటి వేస్తే ఆ ఎమ్మెల్యేలకి, అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఎందుకంటే పశువుల సంతలాసోటిగా 64 సీట్లు అయితే ప్రజలు కట్టబెట్టారు, ఆ 64తో ఆయన సరిపెట్టుకొని సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతే గట్స్ తో వ్యవహరించి బాగుంటుండే. కానీ ఇప్పుడు రాజకీయ విలువలు తీసుడు సార్ ఈయన మొత్తం దొరికి ఈయనది ఏంటంటే మొత్తం భూదంద సార్ ఈయనది మొత్తం భూదంద వేసి అంత సెటిల్మెంట్ వేసి వచ్చిన పైకి వచ్చింది ఈయన. ఈయనకు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా రన్ చేయాలో తెలియదు ఈయనకు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడపాలో తెలియదు ఈయనకు. ఏం చేసింది సార్ ఈయన? ఒక ఎమ్మెల్యే గెలిచింది, ఎంపీ గెలిచింది, అయిపోయింది అంతే.
ఈమెను అడ్మినిస్ట్రేషన్ నడిపిండు. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని ఉద్యమం 1969 నుంచి నడిపించింది సార్ ఆయన. టిఆర్ఎస్ పార్టీ 2001 April 27 లో పెడితే 2014 వరకు ఆయన ఒక పెద్ద ఉద్యమ నాయకుడు ఆయన. సరే ఆయన చేసిన కథ వేరు కానీ ఆయన ఎన్ని కేంద్ర మంత్రి చేసిండ్రు, సెంట్రల్ మినిస్టర్ చేసిండు, అసెంబ్లీ స్పీకర్ చేసిండు, రాజ్యసభ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఎన్ని ఆయన చెయ్యని పదం ఉందా సార్? ఒక మాట, ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తప్ప ఆయన చేయని ఏదైనా ఉందా సార్ కేసీఆర్ చెప్పూరి? ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకేమైనా? దీని గురించి నిన్న కొట్టుకున్నారు కదా, ఆల్రెడీ అసెంబ్లీలో కొట్టుకున్నారు. ఆయన ఈయన అన్నాడు, ఈయన ఆయన అన్నాడు, ఈయన రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీని అన్నాడు, ఇద్దరు కలిసి కొట్టుకున్నారు కదా. అవును సార్, అదే ఈయనకు ఆయన పెద్ద నాయకుడు సార్. ఆయన కేసీఆర్ చెప్పాలంటే సరే సార్ 10 సంవత్సరాలు గెలిచి నలిపే ఆయన 1.5% ఓడిపోవడం అంటే నాట్ ఏ జోక్ సార్. అది అంటే ఆయన ఎంత ఓటు బ్యాంక్ ఉంటే అట్లా గెలుస్తా చెప్పురి. ఈయన వచ్చింది సార్, ఈయన మేము గెలిపించుకుంటొచ్చుండు మీ సార్, మేము ఎంత మంది తిరగడం తెలుసా సార్, ఖమ్మం అని ఇక్కడ ఆదిలాబాద్ అని మొత్తం స్టేట్ మొత్తం తిరిగినాం నిరుద్యోగులం బస్ యాత్ర తీసుకొని. అరే నువ్వు పెట్టకుండా నువ్వు ఏమైనా చేసుకో స్వామి, మీ కథ నువ్వు అడుగు కొనుక్కో చేసుకో, నువ్వు మాకు ఇవ్వాల్సింది మీకు. మేమేమైనా జాబ్లు అడుగుతున్నా మీ ఆయన ఇంట్లో ఆయన ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి అడుగుతున్నామా సార్? మేమేమైనా నువ్వు జాబ్ కావాలని ఇస్తే మేము మా ఉద్యోగాలు మేము చేసుకుంటాము, దమ్మునో జాబ్ వస్తే జమ్ము లేని వేరే దాంట్లో వెళ్ళిపోతాడు సార్. నువ్వు అది ఇవ్వకుండా ఇప్పుడు ఎన్ని రోజులు సార్? ఇప్పుడు పుట్టిన మీద నువ్వు పెడతావు, అది అందుతుందా అందదా తెలియదు, అల్ల ఉందా లేదో తెలియదు, ఎన్ని రోజులు చూసుకుంటూ ఉండాలి సార్ మేము చెప్పుర్రి. ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, దేని ప్రిపేర్ కావాలో తెలియదు. ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ ఒకటి ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ ఇంకోటి ఉంటుంది, వేరే పంచాయత్ సెక్రటరీ జాబ్స్ సిలబస్ వేరు ఉంటుంది. మేము దేని చదువుకోవాలి సార్ చెప్పురు ఒక మాట. ఇప్పుడు ఒక పర్టికులర్ నోటిఫికేషన్ ఉంటే మేము ఆ సిలబస్ ఉంటే అరే మా పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది బై, దానికి తగ్గట్టు మేము ప్రిపేర్ కావాలని మాకు ఒక అంచనా ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు పెట్టకుండా నువ్వు ఉట్టి మీద అల్ల పెట్టిన ఉందో లేదో తెలియదు, మేము దేనికని చదువుకోవాలి, దేన్ని రోజులు చదవాలి చెప్పురి. అర్థం ఉంటుందా సార్ కొంచెం? నేను 5 ఏళ్ళకు ఒకసారి వస్తుండు పోతుడు, నువ్వు జాబ్ కాలండర్ మాకు ఇస్తే వేస్ట్ సార్ ఇవన్నీ బక్వాస్ మాటలు. ఎన్ని రోజులు ఇప్పుడు లోకల్ మీరు చూడండి, లోకల్ బార్డ్ ఎలక్షన్స్ లా ఖచ్చితంగా 95% ఈయన ఓడిపోకపోతే ఊడు సార్. మీరు 95% ఈయనకు ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది సార్. ఈయన అది రుణమాఫీ అన్నాడు, ఇవ్వను కాలేదు రుణమాఫీ, మాకు కూడా కాలేదు సార్ ఇంకా రుణమాఫీ, మాకు 120,000 ఉంది కానీ కాదు, ఇంకా 2 లక్షల వరకు అయితే అన్నాడు. ఏడైంది మరి ఆగస్ట్ 15 వరకు డెడ్ లైన్ ఉంది కదా. ఏడా సార్, చాలా మందికి అల్లా ఉందా పెట్టింది సార్ ఓన్కి, మన దానికి ఏమంటారు ఇంతముందు తీసుకున్నాను రావంటే ఇప్పుడు మన దాన్ని పైసలు కట్టాలంట వడ్డీ కట్టాలంట ఉందా పెట్టింది సార్, అట్లా ఎవరికైతే లేవు. చాలా మంది ఊర్లలో వ్యతిరేకత వస్తూనే ఉంది అప్పటికి. వాళ్ళకి ఏంటంటే 10 మందికి ఇచ్చి 100 మంది పేరు చెప్పుకుంటారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే మనం ఏంటంటే లోపల టీవీలలో చూపించే సార్ ఎట్టుంటుంది అంటే అబ్బా అందరికి అయిపోయినా అనుకుంటాం, కానీ 95% అవి కాలే ఇంకా. ఓకే సరే అండి, మీ ఆవేదన మాకు అర్థమైంది, థ్యాంక్ యూ అండి.